नमस्ते वेलकम टू योयो टीवी तेलंगाणा कार्यक्रम की स्वागत सुस्वागत तेलंगाणा आंध्र राष्ट्र नीचे चाल मंदी युवत युवक अटे पाटल पाड़ता अ उत्साह तो मन योयो टीवी तेलंगाणा को वी वाल प्रतिभा चाल मंद निरूपुन अट्ठावे इपड़ कोदाड़ नीचे इंद्र कुमार मन तो अतन अड़ी मरी अतमेम पाटल पाड़ता असल असल पाटल प्रस्थान सागो अतन अड़ी तेसकने प्रयत्न चाहे नमस्ते इंद्र कुमार कोमरबंड ओके ओके मैं चलो कंटिन्यू कंपलसरी एंकंटे अदे कदा मन की सर रईट मन इंका डीटेल्स मुझे मंची पाट तो मन बड़ बलह वर्ग आशा ज्योति अंबेडकर ना जाति मुद्दे बिड आई तलचुकू प्रस्ताव स्टार्ट श्योर डेफिनेटली महामहुड़ महोन्नतुड़ बाबा अंबेडकरुड़ महामहुड़ महोन्नतुड़ बाबा अंबेडकरुड़ दलित जाति जनुलकेल्ला दीनवंधु अतड़ दलित जाति जनुलकेल्ला दीनवंधु अतड़ महामहुड़ महोन्नतुड़ बाबा अंबेडकरुड़ అంటరాని కులములోన పుట్టి అంటరాని కులములోన పుట్టి పేదరికం ఒడిలోన పెరిగి అంటరాని కులములోన పుట్టి అంటరాని కులములోన పుట్టి పేదరికం ఒడిలోన పెరిగి అడుగడుగున అవమానాలెదుర్కొని అడుగడుగున అవమానాలెదుర్కొని అవనిలోని గొప్ప గొప్ప చదువులన్నీ చదివి దళిత జాతి రుద్ధరించి అవతరించినట్టి గనుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు సూపర్ మంచి బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒకసారి తలుచుకొని మంచి పాట పాడాం అసలు ఈ పాటలు అంటే పాటలు పాడాలనే ఉత్సాహం అంటే ఫస్ట్ టాలెంట్ నీలో వచ్చిందని ఎవరు గుర్తించారు ఈ టాలెంట్ నేను పాటలు పాడుతున్నానే నా టాలెంట్ నేను యాక్చువల్గా ఈ పాటలు పాడడమే కాదన్న నేను పాటలు కూడా రాస్తుంటా ఈ కళని ఒకరోజు నేనే సపరేట్గా పాడుకుంటా అన్న సాంగ్స్ ఆ కళని ఒకరోజు మా మామయ్య చూసిండన్న మీ మామయ్య ఆయన గుర్తించాడు ఫస్ట్ కోదాడలో ప్రెస్ ఆయన తను చూసి నా టాలెంట్ని గుర్తించి నీకు మంచి టాలెంట్ ఉందిరా నువ్వు దీంట్లోనే కొనసాగించు అనేసి నాకు ఒక అండదండ ఉండేసి నాకు ప్రతిదీ నేను సపోర్ట్గా ఉంటా అనేసి తను ఇచ్చిన భరోసా ఈరోజు నేను ఇక్కడ నిలబెట్టిందన్న అది ఆ క్రెడిట్ మా మామదన్న ఓకే ఓకే ప్రెస్లో చేస్తాడు ఆయన ఓకే యా ఇంద్ర నెక్స్ట్ ఒక మంచి పాటతో మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తాం నెక్స్ట్ ఏం పాట పడబోతున్నాం తర్వాత తెలంగాణ అమరవీరులన్న వాళ్ళని స్మరించుకుంటూ ఆ అమరవీరుల్ని తలుచుకుంటూ ఒక పాట పాడదాం అన్న పోరులో పువ్వయ్యే రాలిపోయావా కొడుకన శ్రీకాంతు వాలిపోయావా కొడుకన శ్రీకాంతు పోరులో పోరయ్యే రాలిపోయావా కొడుకన శ్రీకాంతు వాలిపోయావా బిడ్డన శ్రీకాంతు కొలిమి కాడ పనిలోన సాయమైతున్నట్టు ఇంటి ముందు అరుగు మీద కూర్చొనే ఉన్నట్టు వాకిట్లాకొచ్చి నోళ్ళ పలకరిస్తున్నట్టు గడపల్లా నిల్చుండి నన్ను పిలిచినట్టు తీగ మీద వదిలేసిపోయిన అంగీ కొడుకన కొడుకన చిన్న కొడుక నీ పేగు రక్తం పోయే బిడ్డన కొడుక పోరులో పోరయ్యి రాలిపోయావా చుడుకాన శ్రీకాంతు వాడిపోయావా బిడ్డన శ్రీకాంతు
అందరిలో ముందుండి నడిసిపోతున్నట్టు, తోటి వాళ్ళందరితో కలిసి మెలిసున్నట్టు, రోజంతా నా కోసం దిగులు చెందినట్టు, పట్నంలో పదిలంగా చదువుకుంటున్నట్టు. పొద్దు పొద్దునే నీ ఫోన్ చప్పుడాయే బిడ్డల శ్రీకాంత్, నీ గొంతు వినకపోతే కొడుక నా శ్రీకాంత్. పొరుల పూవయ్యి రాలిపోయావా కొడుక నా శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డ నా శ్రీకాంత్. పొయ్యి మీద ఎదురేమో పొంగి వస్తున్నది, ఎడమ కన్ను ఎందుకో అదురుతూ ఉన్నది, నీ మరణం తోటి నువ్వు మాసిపోలేదయ్యా, తెలంగాణ పోరుకు దారి చూపినవయ్యా. ఒక్క తల్లి కడుపుకోద తెలంగాణ తల్లి, నీ సంఖ్యలు తెంచేస్తే మళ్ళీ జన్మనిస్తారా శ్రీకాంత్. పొరుల పోయి వాలిపోయావా కొడుకున శ్రీకాంత్, వాలిపోయావా బిడ్డన శ్రీకాంత్. కానీ శ్రీకాంత్ ఆ త్యాగం మనం గుర్తించలేని ప్రతి ఒక్క సందర్భంలో ఈ పాట నేను స్మరించుకుంటాను. కానీ నువ్వు కూడా బాగా మంచి ఎక్స్ప్రెషన్స్ తో పాడావు నిజంగా అన్న. తెలంగాణలో అమరవీరులని తలుచుకునే ఒక సిగ్గుచేటి బతుకన్న మంది అమరవీరులు త్యాగం చేసిండు, ఆ త్యాగాన్ని కూడా గుర్తించలేని మన ఈ సమాజంలో బ్రతుకుతున్నామని అట్లాంటిది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అవునన్న, అంటే తెలంగాణ కోసం అసలు భాషన వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అవునన్న, పట్టించుకోవట్లేదన్న, వాళ్ళకి వాల్యూ లేదన్న ఈరోజు. ఓకే, ఉద్యమంలో పాల్గొన్నావు నువ్వు అన్న? ఉద్యమంలో నేను పాల్గొనలేదన్న, పాటలు పాడిందన్న. ఉద్యమంలో ఉద్యమంలో అంటే అన్న, నా సూర్యాపేట నుంచి ప్రస్థానం అన్న. నీ సూర్యాపేట? సూర్యాపేట నుంచి. సూర్యాపేటలో అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ పాడుతుంటే వాళ్ళకి వాళ్ళ కోరస్కి వెళ్ళేదన్న. అప్పుడు కూడా నా పెద్ద అంటే ఎవరు అంటే ఇట్లా ఏపూరు సోమన్న గారు ఇట్లా మా సైడ్ కూడా ఆ ఖమ్మం సైడు చాలా మంది సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళందరితో చాలా ప్రస్థానం జరిగింది. బాగుంది, గొంతు బాగుంది, బాగా పాడుతున్నావు అన్న. ఓకే రైట్, మరి నెక్స్ట్ చదువు ఆఫ్ చేసేసాను అంటున్నావు అన్న, సరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నావు, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ పాటే నా ప్రాణం అన్న. అంతేనా? ఇప్పుడు నేను రాసిన ఒక 10 సాంగ్స్ ఉన్నాయన్న, కేవలం ఈ జానపదం కాకుండా సినిమా లిరిక్స్ కూడా రాస్తున్నా. నా టాలెంట్ ని గుర్తించి చరణ్ అన్న అని హైదరాబాద్ లో ఉంటాడన్న, షాన్వి ఎంటర్టైన్మెంట్, నాకు ఆ 10 సాంగ్స్ కి సంబంధించిన ప్రొడ్యూసింగ్ చేసిండన్న. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న సాంగ్స్ రికార్డింగ్. అందరూ పాట ఏదైనా పాడొచ్చా అన్న? అవన్నీ మొత్తం లిరిక్స్ లవ్ సాంగ్స్ అన్నాయి. ఒకటి పాట చూద్దాం. కను మూస్తే నాకు గుర్తొస్తావు, అటు చూస్తే నువ్వు కనిపిస్తావు, ఎన్నాళ్ళు ఎన్నెళ్ళు ఈ ప్రేమ బాధ ఇంకెన్నాళ్ళు. కను మూస్తే నాకు గుర్తొస్తావు, అటు చూస్తే నువ్వు కనిపిస్తావు. ఓహో, నువ్వే దీనికి అంటే అన్ని లిరిక్స్ అంత మొత్తం? మరి మ్యూజిక్ ఎవరు? మ్యూజిక్ బాంబే బోలే అన్న. ఓహో, బోలే షావలి గారు. ఓకే ఓకే, అక్కడనే ఉన్నాయన్న. ఓకే, అక్కడే ఉన్నా. బాగా బాగుంటుంది ఆయన మ్యూజిక్, చాలా నాకు ఇష్టమైన మ్యూజిక్. ఓకే రైట్, పాటలు మొత్తం అన్నీ మొత్తం 10 పాటలు సెలెక్ట్ అయినాయి, అన్నింటికి రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. రేపటి నుంచి స్టార్ట్ అవుతుందన్న. ఓకే రైట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే, సరే నెక్స్ట్ ఇంకొక పాటతోటి మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్దాం. ఏం పాట పాడబోతున్నాం? మన ఒక భార్య భర్తల ఇద్దరి మధ్య ఒక సంభాషణ. ఓకే, భార్య భర్తల బావ మరదల. బావ మరదల. ఓకే 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 రైట్. అల్లల్ల నేరాడి నెరియాలో, ఆహా అల్లల్ల నేరాడి నెరియాలో, అల్ల నేరేడు పళ్ళు నెరియాలో, అల్లల్ల నేరాడి నెరియాలో, అల్ల నేరేడు పళ్ళు నెరియాలో, అల్లల్ల నేరాడి నెరియాలో, అల్ల నేరేడు పళ్ళు నెరియాలో, పల్లమ్మేవ పిల్ల నెరియాలో, నిన్నే పెళ్ళాడతారా నిన్నే పెళ్ళాడతాను నెరియాలో, అల్లల్ల నేరాడి నెరియాలో, అల్ల నేరేడు పళ్ళు నెరియాలో, పల్లమ్మేవ పిల్ల నెరియాలో, నిన్నే పెళ్ళాడతావు నెరియాలో.
పల్లమ్మేవ పిల్ల నేరియాలో నిన్నే పెళ్ళాడతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరుడు పళ్ళు నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో నిన్నే పెళ్ళాడతాను నేరియాలో ఆ నిజాంబాద్లోన నేరియాలో అన్నా ఆ నిజాంబాద్లోన నేరియాలో నాకు నిమ్మ తోట ఉంది నేరియాలో అన్నా ఆ నిమ్మ తోటలోన నేరియాలో నీకు నెలి పాలిసేస్తా నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో నిన్నే పెళ్ళాడతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో నిన్నే పెళ్ళాడతాను నేరియాలో ఆ మేడారంలోన నేరియాలో అన్నా ఆ మేడారంలోన నేరియాలో ఆ మేడలన్నీ నాయల నేరియాలో ఆ మేడలన్నీ నింటిలోన నేరియాలో మనం సయ్యాటలాడుకున్న నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో పిల్ల నిన్నే పెళ్ళాడతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో పిల్ల నిన్నే పెళ్ళాడతాను నేరియాలో ఆ గజ్వేలులోన నాకు నేరియాలో అన్నా ఆ గజ్వేలులోన నాకు నేరియాలో ఆ గాజుల అంగడుంది నేరియాలో ఆ గాజుల అంగట్ల నేరియాలో ఆ గాజుల నినియల నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో పిల్ల నిన్నే పెళ్ళాడతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో పిల్ల నిన్నే పెళ్ళాడతాను నేరియాలో ఆ పెద్ద పెళ్ళిలోన నేరియాలో అన్నా వింటున్నావా ఆ పెద్ద పెళ్ళిలోన నేరియాలో నాకు ఇద్దరు పిల్లాలంట నేరియాలో అన్నా వింటున్నావా ఆ ఇద్దరు పిల్ల నిడిచి నేరియాలో ఇక నిన్నే పిల్లాడతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో పిల్ల నిన్నే పిల్లాడతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో పిల్ల నిన్నే పిల్లాడతాను నేరియాలో అల్లల్ల నేరాడి నేరియాలో అల్లా నేరేడు పన్ను నేరియాలో పల్లమ్మేవ పిల్ల నేరియాలో పిల్ల నిన్నే పిల్లాడతాను నేరియాలో ఆ పల్లెమ్మే పిల్ల ఎవరు చెప్పలేవా? సీక్రెట్ ఓపెన్ చేయి, పర్లేదే కానీ అందరూ తెలుస్తుంది. అదేం లేదన్నా, అదేం లేదన్నా. లవ్ చేసేవా? చేసినన్నా, కాకపోతే బ్రోకెన్ అన్నా. అందుకనే నా లవ్ సాంగ్స్ రాస్తున్నావు. అవునన్నా, నా లవ్ సాంగ్స్ వెనక చాలా దుఃఖం ఉంటుంది అన్నా. ఆ సాంగ్స్ విన్న తర్వాత మీకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అన్న. బ్రోకెన్ అన్నా నేను యాక్చువల్గా. అంటే నువ్వు బ్రేకప్ చేసావా? ఆమె చేసిందా? లేదన్నా, అటు సైడ్ నుంచి. బ్రో అటు సైడ్ నుంచే. ఏంటి రీజన్? చెప్పొచ్చా చెప్పకూడదా? రీజన్ ఏంటంటే నా పేదరికం అన్నా. నీది పేదరికం? నా ప్రేమకు ఒక పేదరికం అడ్డు వచ్చింది అంతే అన్న. ఒక సినిమా స్టోరీ ఇయ్యచ్చు అనమాట. సినిమా లెవెల్లో ఉంటుంది అన్న. ఓకే, పేదరికం, నా ప్రేమకు పేదరికమే అడ్డు అన్న. ఓకే, దాని మీద కూడా సాంగ్ రాసిన అన్న. ఆ సాంగ్స్ అన్ని త్వరలో రిలీజ్ అవుతాయి. నేను ఒక రెండు రెండు లైన్లు పాడొచ్చు అదే పాట. అది సినిమా లిరిక్స్ ఉంటుంది అన్న. అవునా? పాడకూడదు, రిలీజ్ రివీల్ చేయకూడదా? రిలీజ్ యాక్చువల్గా ప్రొడ్యూసర్ అది ప్రాబ్లం ఉంటుంది. పోతున్నావు కదా, ఇక్కడ పాడకని చెప్పినారు. చెప్పారా? ఓకే, సూపర్. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒక్కటి సక్సెస్ అయినా లైఫ్ మారిపోతుంది అన్న. ఎంతమంది మీరు మొత్తం? మేము ముగ్గురం అన్న. అన్నదమ్ములా? మొత్తం ముగ్గురు అన్నదమ్ములే. ఒక చెల్లి అన్న, ఒక తమ్ముడు. చెల్లి పెద్దోడువా? అవునన్న, నేను పెద్దోన్నన్న. చెల్లి పేరు త్రివేణి, తమ్ముడు పేరు గోపన్న. డాడీ ఏం చేస్తుంటారు? నాన్న బార్బర్ అన్న, అమ్మ మామూలుగా కూలి పని చేస్తుంది అన్న. నాన్న పేరు శ్రీను, అమ్మ పేరు లక్ష్మి. షాప్ ఉందా మీకు? ఉందన్న. ఓకే, ఓకే, రైట్. కులవృత్తి చేసుకుంటున్నా? అవునండి. రైట్, సూపర్. ఓకే, అయితే ఇప్పుడు ఓన్లీ నాన్నగారి ఇదే
మరి జాబ్ అలాగే చదువుకొని ఎలా ముందుకు వెళ్ళాలి ప్రిపేర్ అవుతున్నా. అవును, మరి ఇన్ని సాంగ్స్ పాడావు కదా నువ్వు ఉద్యమం అప్పటి నుంచి, మరి సాంస్కృతిక సారథులు నీకు ఎందుకు జాబ్ రాలేదు, ట్రై చేయలేదా? లేదన్నా, మనమంతా అంటే పాల్గొనడం కూడా తక్కువ పాల్గొన్నా, నా కళని ఎవరు చూస్తాడు అన్నట్టుగా ఏదో మామూలుగా. అవునన్నా, వచ్చిరానట్టు ట్రై చేసావు అన్న. ఇప్పుడు నలుగురులో పాడానన్న, నలుగురులో నా పాట నచ్చి వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేసిన దాకా కూడా నేను నాలో ఇంత టాలెంట్ ఉందని తెలుసుకోలేకపోయినా. మంచి గొంతు ఉంది. ఇట్లా కాలేజీలో అన్న, కాలేజీలో ఏ పార్టీ పెట్టినా పాడితే నాకు ఇట్లా ఫస్ట్ ప్రైజ్ వస్తుండే అన్న. నీకు ఇంత టాలెంట్ ఉంది కూడా, ఎందుకు నువ్వు ఇట్లా ఇక్కడే ఉంటున్నావు అనేసి నాకు సార్లు, ప్రిన్సిపాల్స్ వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేసేదన్న బాగా. అయినా కూడా అంతమంది సింగర్లా నేనెక్కడ అనేసి నాకు ఒక చిన్న లోపంతో ఇప్పటివరకు కూడా నేను ఈ ఇండస్ట్రీ ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదన్న. ఫస్ట్ టైం. ఓకే, కానీ అంతా నీకు ఆ బెరుకు తర్వాత ఆ స్టేజ్ ఫియర్ అలాంటిది ఏం లేదు? లేదన్నా. బాగానే లేదన్నా. రైట్, నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నావు అన్న? ఒక అమ్మ కొడుకు కోసం పడే వేదన అన్న. యా, ఖచ్చితంగా అమ్మ గురించి పాడాలి. డెఫినెట్లీ, మన దగ్గరకు వచ్చిన ప్రతి ఇది ఈ సాంగ్ అన్న. నా తల్లికి నేను లేనప్పుడు ఎట్లా బాధను అనుభవించిందో ఈ సాంగ్ రూపంలో చెప్తాను. ఎక్కడున్న ఊర కొడుక, నువ్వు ఏడబోయినా పెద్ద కొడుక, ఎక్కడున్న ఊర కొడుక, నువ్వు ఏడ ఉన్నావు పెద్ద కొడుక, ఎక్కడున్న ఊర కొడుక, నువ్వు ఏడబోతి పెద్ద కొడుక, నా ఆయుసు పోసుకున్నోడా నువ్వు అందరిలో పెద్దవాడా, నా ఆయుసు పోసుకున్నోడా నువ్వు అందరిలో పెద్దవాడా, అందరినే విడిచినావా, ఈ అమ్మనే మర్చినావా, ఎక్కడున్న ఊర కొడుక, నువ్వు ఏడ ఉన్నో పెద్ద కొడుక, ఎక్కడున్న ఊర కొడుక, నువ్వు ఏడ ఉన్నో పెద్ద కొడుక, ఆకుడు తిందామంటే కొడుక, ఆకుడులో నీ గుర్తే బిడ్డ, ఆకుడు తిందామంటే కొడుక, ఆకుడులో నువ్వే పెద్ద కొడుక, ఆ నీళ్ళు తాగి నిద్దరోతే కంటి రెప్ప కింద నువ్వే కొడుక, నీళ్ళు తాగి నిద్దరోతే కంటి రెప్ప కింద నువ్వే కొడుక, నా కంటి పాప వేరారా, నా కంట నీరు దుర్జిపోరా, ఎక్కడున్న ఊర కొడుక, నువ్వు ఏడబోయినో పెద్ద కొడుక, సందమ మెరవై అంటూ నేను ఆనాడు పాడిన పాట, సందమ మెరవై అంటూ నేను ఆనాడు పాడిన పాట, గుండె మీద పోయిన నిద్ర నీకు గుర్తుకొస్తలేదా కొడుక, గుండె మీద పోయిన నిద్ర నీకు గుర్తుకొస్తలేదా కొడుక, నా గావురాల తిని కొడుక, ఓ ముద్ద పెడతా తిని పోరా, ఎక్కడున్న ఊర కొడుక, నువ్వు ఏడ ఉన్నో పెద్ద 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 కొడుక. ఇవన్నీ కూడా ఉద్యమం అప్పుడు వచ్చిన పాటలు ఇవన్నీ అన్న కదా? అవునన్న. ఈ పాట చాలా మంది పాడారు, బాగా పాడావు అన్న. కానీ ఇలాంటి సందర్భాలు చూసావా నువ్వు మీ జిల్లాలో? చాలా చూసినన్న, అది నా లైఫ్లో జరిగిందన్న. ఎట్లా? నా లైఫ్లో నేను నా తల్లికి దూరమైనప్పుడున్న, నా తల్లికి నేను ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల గొడవలు పెట్టుకుని నేను దూరం అయిపోయినా, అప్పుడు నా తల్లి పడే మనోవేదన వర్ణాతీతం అన్న. నా తల్లి, నా తండ్రి అందరు చాలా రకాలుగా నా వల్ల ఇబ్బంది పడ్డారు. ఎందుకు అంత ఇబ్బంది ఏం పెట్టావు, దీనికి కారణం ఏంటి అంటే అన్నా, ఈ లవ్ అన్నా దాని వల్ల, ఈ లవ్కి నేను బానిస కావడం, అందరిలా మోసపోవడం, నేను ఒక ఒంటరి వాడిని అవడం అన్నా,
అందరు ఉన్నా ఎవరు లేని లేదన్నా లేదన్నా అందరిని మర్చిపోయినా ఇప్పుడు ప్రజెంట్ నా పాటే నా ప్రాణం అన్న నేను ఓన్లీ ఇప్పుడు సాంగ్సే ఇప్పుడు కాన్సంట్రేషన్ లైఫ్ మీద పెట్టాను అన్న నా ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే అన్న ఆ పెన్ను ఆ బుక్ అన్న సూపర్ అసలు ఇంకా అందరూ డౌట్ లేదు అన్న అదే బెటర్ ఇక అన్న అదే అన్న ఓకేనా ఓ దెబ్బ తగిలినట్టు కానీ లైఫ్ విలువ తెలిసిరాలే నీకు లైఫ్లో నాకు వచ్చిన గోస ఎవరికి రావద్దన్న అంతేనా అన్న చాలా నిజంగా ప్రేమిస్తే అంత బాధ ఉంటుందా ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేటోళ్ళు కొంతమందే ఉంటారన్న 99% 1% ఉంటారు మిగతా అంతా బ్రోకెన్ హార్ట్స్ అన్న ఈ బయట ఇక్కడ కాదన్న కొంచెం అక్కడక్కడ పోయి కూడా తిరిగి చూడండి అన్న లవ్ ఫెయిలర్లు చాలా మంది కనిపిస్తారు ఇది పక్క అన్న ఎవరి వల్ల లోపం ఉంటుంది అనుకుంటున్నా ఎక్కువ అది అమ్మాయి వల్ల లోపం ఉంటుంది అన్న పక్షపాతిగా మాట్లాడలేదు అది ఖచ్చితంగా నేను చెప్పగలను అమ్మాయి ఎంత నిజాయితీగా అమ్మాయిలలో సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే 100కి 1% ఉంటారన్న నిజాయితీగా ప్రేమించేటోళ్ళు ఉంటారన్న వాళ్ళు ప్రాణం పోయినా కూడా వదిలిపెట్టారన్న అది నా ఫ్రెండ్ లైఫ్ లో చూసిన నేను ఓకే నీ లైఫ్ లోనే దెబ్బ నా లైఫ్ లో దెబ్బ ఓకే సరే ఇప్పుడైతే మర్చిపోయా కదా అన్నీ అన్న మర్చిపోయినా సూపర్ సరే ఇప్పుడు అమ్మా నాన్న మామలు ఈ సాంగ్ ప్రస్తావన ఓన్లీ అంటే మనంత ఫ్యామిలీ మెంబర్స్ తో గ్యాదరింగ్ అదే హ్యాపీగా ఉన్నావు ఇప్పుడు ప్రస్తుతానికి సరే మరి ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక మంచి పాట నై దొరో నా సిన్ని దొర రాజన్న నై దొరో నా సిన్ని దొర రాజన్న సిలకల మోకం సిన్న బాయరో రాజన్ హంసల మోకం సిన్న బాయరో రాజన్ నై దొరో నా సిన్ని దొర రాజన్న నై దొరో నా సిన్ని దొర రాజన్ సిలకల మోకం సిన్న బాయరో రాజన్న హంసల మోకం పడిపోయరో రాజన్న ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి ఇంటి ముందు బాయి తోడు రాజిరెడ్డి నిన్ను చూడా నేను వస్తానోయ్ రాజిరెడ్డి నిన్ను చూడా నేను వస్తానోయ్ రాజిరెడ్డి బాయి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి బాయి మీద పత్తి పెట్టు రాజిరెడ్డి పత్తి ఏరా నేను వస్తానోయ్ రాజిరెడ్డి పత్తి ఏరా నేను వస్తానోయ్ రాజిరెడ్డి నై దొరో నా సిన్ని దొర రాజన్న నై దొరో నా సిన్ని దొర రాజన్న సిలకల మోకం సిన్న వాయరో రాజన్ హంసల మోకం పడిపోయరో రాజన్న పత్తి బాకీ తీరకుంటే రాజిరెడ్డి పత్తి బాకీ తీరకుంటే రాజిరెడ్డి పత్తి ఏరా నేను వస్తానోయ్ రాజిరెడ్డి పత్తి ఏరా నేను వస్తానోయ్ రాజిరెడ్డి నై దొరో నా సిన్ని దొర రాజన్న నై దొరో నా సిన్ని దొర రాజన్ సిలకల మోకం సిన్న వాయరో రాజన్న హంసల మోకం పడిపోయరో రాజన్న కంది బాకీ తీరకుంటే రాజిరెడ్డి కంది బాకీ తీరకుంటే రాజిరెడ్డి కమ్మాలమ్మి నేను కడతానోయ్ రాజిరెడ్డి కమ్మాలమ్మి నేను కడతానోయ్ రాజిరెడ్డి నై దొరో నా సిన్ని దొర రాజన్న నై దొరో నా సిన్ని దొర రాజన్న సిలకల మోకం సిన్న వాయరో రాజన్ హంసల మోకం పడిపోయరో రాజన్న ఓకే రైట్ అంటే పాట అనేది చాలా కొంతమందికి అది అలవాటు పడుతుంది అది నేను పాడగలను అన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ నీకు ఎప్పుడు కలిగింది నేను పాడగలననే నా కాన్ఫిడెన్స్ అన్న అది నేను పాడిన సాంగ్స్ బయట వినిపించుకోకుండా నేను ఒక ఓన్లీ చరవాణి వరకే పరిమితం చేసుకొని నా ఎన్నో ఒక ఫోల్డర్స్ పెట్టుకుంటే అన్న ఓకే సో ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మా మామయ్య సెల్ తీసుకున్నాడు అన్న నీకు జర్నలిస్ట్ అని చెప్పిన కదా తీసుకొని ఆయన చూడడం మొదలుపెట్టిండు అన్న నేను లేనప్పుడు ఒక సిచ్యువేషన్లో తను చూడడం మొదలుపెట్టిండు అంటే నువ్వు పాడి రికార్డ్ పెట్టుకున్నావా నేను ఆల్రెడీ అన్ని రికార్డ్ పెట్టుకుంటాను అన్న ప్రతిదీ ఇంత టాలెంట్ ఉంచుకొని కూడా వీడు ఎందుకు ఇట్లా వెనకాడుతుండనేసి చెప్పిండు అన్న వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి నాకు చెప్పినారు నా టాలెంట్ని నా మామ గుర్తించినాడు ఇంకా చాలామందికి కూడా చెప్పినాడు ఇంత గొంతు ఉంది ఇంత వాయిస్ ఉంది ఇంత టాలెంట్ ఉంది ఎందుకు తమ్ముడు ఇక్కడే ఉన్నావు అప్పటి నుంచి మొదలైందన్న పాట నా పాట యొక్క ప్రస్తావన ఫస్ట్ ఏం పాట పాడావు నేను ఫస్ట్ ఈ తెలంగాణ సాంగ్స్ పాడుకుంటూ వచ్చేదన్న ఫస్ట్ నేను బాగా పేరు వచ్చిన సాంగ్ ఏంటి నీకు నేను ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా బాగా పాడింది అంటే అవి లవ్ సాంగ్స్ అన్న అంతే మామూలుగా అట్లా ఫస్ట్ అట్లా స్టార్ట్ చేసావు సాంగ్స్ తర్వాత మామూలుగా ఈ బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్ అట్లా పాడుకుంటేదన్న
అట్లా నా ప్రస్తావన కొనసాగిందన్న. రైట్, నెక్స్ట్ అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఈ కేవలం ఈ జానపదాల్లో కొన్ని జానర్స్ ఉంటాయి కదా మామూలుగా అన్ని, ఇప్పుడు బావ మరదల సాంగులు ఉంటాయి, తర్వాత ఈ చెట్ల మీద, తర్వాత పల్లెల మీద, అలాంటి పాటలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి. ఏదైనా ఒక మంచి పాట పాడు, పల్లె మీద మంచి పాట పాడు, ఎందుకంటే పల్లెల మీద చాలామంది మంచి మంచి పాటలు రాశారు. ఓకే, నీకు ఎవరు ఇన్స్పిరేషన్ బాగా? నాకు ఇన్స్పిరేషన్ అంటే అన్న ఎక్కువగా గిద్దె రామ నరసయ్య. ఓకే, గిద్దె రామ నరసయ్య, మన ఏపూరి సోమన్, ఏపూరి సోమన్ గారు మా బిడ్డ. తర్వాత పైలం సంతోష్ అన్న. పైలం సంతోష్ మా సైడే అన్న. మా దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అన్న సంతోష్ అన్న ఊరికి మాకు. ఓకే, అప్పుడు సంతోష్ అన్న వెంట కూడా తిరుగుతుండే. ఓకే ఓకే, వీళ్ళిద్దరు మహిళ ముగ్గురు చెప్పిన ముగ్గురు పేర్లు కూడా మంచి సింగర్స్ అన్న. వీళ్ళు ఆదర్శం, పెద్ద పెద్ద సింగర్స్ వీళ్ళు అన్న. ఓకే సరే, ఒక మంచి పాట. ఏమి మారాను ఏమి మారాను రా, తెలంగాణ ప్రజల బ్రతుకులెందుకు హీనమైరా, ఏమి మారాను ఏమి మారాను రా, తెలంగాణ ప్రజల బతుకులెందుకు హీనంగున్నైరా. ఇంటి ముందు కొట్ట మూల మేక పిల్లల రొచ్చు ఉన్నది, ఇంటిలోన గంప కింద కోడి పెట్టల రొచ్చ ఉన్నది, పెంట దిబ్బల వెలిసినా తెలంగాణ ప్రజల బతుకులెందుకు కీనంగున్నైరా, ఏమి మారాను ఏమి మారాను రా, తెలంగాణ ప్రజల బతుకులెందుకు కీనంగున్నైరా, ఏమి మారాను ఏమి మారాను రా, తెలంగాణ ప్రజల బతుకులెందుకు ఈనంగున్నైరా. 30 ఏళ్ళు నిండనలేదు ముఖము మీద మడతలొచ్చినై, 40 ఏళ్ళు దాటనలేదు చుంటి మీద గీతలున్నవి, అదృష్ట రేఖలంటారా, బుద్ధిజీవుల్లారా వీళ్ళకొచ్చిన ఆకలికే కలురా, ఏమి మారాను ఏమి మారాను రా, తెలంగాణ ప్రజల బతుకులెందుకు ఈనంగున్నైరా, బతుకులెందుకు ఈనంగున్నైరా. ఇంద్ర, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా చాలామంది పాటలు పాడారు, అందరూ కూడా ఉద్యమాన్ని ఇంత తీవ్ర స్థాయి తీసుకెళ్లడంలో పాట మెయిన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ తెలంగాణ యొక్క ఉద్యమం తీవ్రతరం కావడానికి విద్యార్థి సైన్యం కదిలొచ్చిందన్న. ఈ విద్యార్థి సైన్యంతో పాటలు వీటన్నిటితో తెలంగాణ ఉద్భవించింది అన్న. ఎందుకంటే ఆ పాటనే ఈరోజు నిజంగా అంటే ఒక కీలక పాత్రే మనం చెప్పినా చెప్పు, ఎందుకంటే ఓయిలో కావచ్చు, ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఎక్కడున్న ఆ పాటే మెయిన్ ప్రధానంగా. మరి ఇటువంటి పాటలు నువ్వు ఇన్ని పాటలు పాడేవు కదా అప్పుడు, మామూలుగా అంటే తెలంగాణ పాటలు కాకుండా లవ్ సాంగ్స్ కూడా వస్తున్నావు కదా. అవునన్నా. ఓకే, మరి సినిమాల్లో ఒకవేళ ఇప్పుడున్న అవకాశం వస్తే కంటిన్యూ చేసే అవకాశం ఉందా? చేస్తాను. ఓకే, ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? లేదన్నా, ఖచ్చితంగా వస్తుందన్న. ఏంటి కాన్ఫిడెన్స్? నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే అన్న, నా టాలెంట్ని, నా వాయిస్ చాలా మందికి నచ్చిందన్న. నేను పాడటమే కాదు ఒక రైటర్ని కూడా అన్న. ఎన్ని పాటలు రాసేప్పుడు? నేను ఒక 10 సాంగ్స్ రాసిన అన్న, అందులో ఒకటి ఎమ్మెల్యే సీతక్క సాంగ్ కూడా రాసిన అన్న. పాడొచ్చు అంటే టెలికాస్ట్ చేయొద్దన్న. ఎమ్మెల్యే సీతక్క కోసం రాశారా? రాసిన అన్న సొంతంగా. ఒక 2 లైన్లు కూడా పాడడానికి లేదా? పాడు, మామూలుగా పాడు ఒక 2 లైన్లు. ఎందుకు, సీతక్క అంటే నాకు కూడా చాలా ఇష్టం. నీవే మాతా, నీవే మానేత, జనము కోరినా
స్టార్టింగ్ ఇట్లుంటది, తర్వాత ఫుల్ గా జోష్ ఉంటుంది. జోష్ ఉంటది అన్న మొత్తం సాంగ్. జోష్ కంప్లీట్ అయిపోయిందా సాంగ్? అయిపోయింది అన్న, మొత్తం రాసిన అన్న. రేపటి నుంచి రికార్డింగ్ ఉంటాయి అన్న. రేపటి నుంచి ఎక్కడ? హైదరాబాద్ లోనే? రేపటి నుంచి హైదరాబాద్ లోనే. బాంబే బోల్. మరి ఎట్లా నీకు ఫండింగ్ ఎవరు ఎట్లా? ఫండింగ్ అంటే ఇప్పుడు చెప్పినా కదన్న, చరణ్ అన్న. ఆయన చరణ్ అన్న, తర్వాత ఈ సోషల్ వర్కర్ మన నల్లమల్ల చంద్ర అన్న, మీకు తెలిసే ఉంటది అన్న. నల్లమల్ల చంద్ర అన్న సపోర్ట్ చేస్తుంది. వీళ్ళందరూ నాకు వెన్నెముక అన్న. చాలా వాళ్ళు ఎంత అయినా పర్వాలేదు, మేము పెట్టుకుంటాం, నువ్వు సాంగ్స్ రాసి పాడు, మేము నీకు అండగుంటామని ఒక భరోసా అన్నలాగా ఇచ్చినాను. వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటున్నారన్న ప్రెజెంట్. ఓకే, సూపర్. మరి మంచి సక్సెస్ అవ్వాలని నిజంగా మేము కూడా, మా యూఐటి కూడా కోరుకుంటుంది. నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నావు అన్న? ఇది నా లైఫ్ స్టోరీ కన్నా. ఓకే, నీ లైఫ్ స్టోరీ మీద కూడా పాట రాసుకున్నావా? ఓకే పాడు మరి. ఇది ఈ పాట రాసింది ఏపూరి సోమన్ అన్న, కాకపోతే దానిని అనుగుణంగా నేను చేసుకున్నాను. ఓకే, నువ్వు మార్చుకున్నావు, తర్జుమా చేసుకున్నావు. ఓకే రైట్, నా పేరు పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇది ఒక్క ఏపూరి సోమన్న యొక్క బాధనే కాదన్న, యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కని ఒక వేదన అన్న. ఈ కుళ్ళు కుతంత్రాలు ఎట్లా ఏ విధంగా ఒక మనిషిని హేళన చేస్తారు, దానికి నిదర్శనం ఈ సాంగ్ అన్న. ఓకే ఓకే, పాడొచ్చన్న? పాడు. తప్పును తప్పని ఒప్పును ఒప్పుని మీద ఊలుండ్రు, ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు పోతులుండ్రు, మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాలులుండ్రు. ఈ లోకంలో కొంతమంది గుణమన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులెన్నాడొస్తాయో. ఎందుకో ఏడుస్తున్నావు ఇంద్రకుమారన్న, నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పారాదన్నా. ఎందుకో ఏడుస్తున్నావు ఇంద్రకుమారన్న, నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పారాదన్నా. నీలో నీవే ఒంటరిగా కుమ్ములుతావేందన్నా, నీ గుండెల సాటున దాగిన దుఃఖం దాస్తావేందన్నా. నీలో నువ్వే ఒంటరిగా కుమ్ములుతావేందన్నా, నీ గుండెల సాటన దాగిన దుఃఖం దాస్తావేందన్నా. అందరూ నా వలన నమ్మి ఆరాట పడతావు, అందరూ నా వల్లని నమ్మి ఆరాట పడతావు, కొందరు చేసే మోసం చూసి కన్నీరెడతావు. ఎందుకో ఏడుస్తున్నావు ఇంద్రకుమారన్న, నీ మనసులో ఉన్నా నాతో మాట చెప్పారాదన్నా. ఎందుకో ఏడుస్తున్నావు ఇంద్రకుమారన్న, నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పారాదన్నా. తినిపిచ్చి తాపిస్తేనే మా ఓడంటారు అన్నా, తినిపిచ్చి తాపిస్తేనే మంచోడంటారు, జేబుల డబ్బులు వడిసిపోతే హేళన చేస్తారు. అంతేనన్నా? నలుగురిలోనే మావాడేనని గొప్పలు చెప్తారు, నలుగురులోనే మావాడేనని గొప్పలు చెప్తారు, సాటుకు పోయి సూటి పోటి మాటలు అంటారు. ఎందుకోని ముచ్చటంటే పల్లగంపయ్యా, చిన్నప్పటి నుండి నీ బతుకు ముల్లా కంచయ్యా. ఎందుకో ఏడుస్తున్నావు ఇంద్రకుమారన్న, నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పారాదన్నా. ఎందుకో ఏడుస్తున్నావు ఇంద్రకుమారన్న, నీ మనసులో ఉన్న మాట నాతో చెప్పారాదన్నా. సూపర్. మొత్తానికి దాన్ని ఇలాగా మార్చేవన్నమాట. నిజంగానే వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్నటువంటి ఇదే జరిగిందా? ఓకే, అందరి లైఫ్ లో జరుగుద్ది, అది కామన్, అది కామన్ థింగ్. అది ఏపూరి సోమన్ పాట కాదన్న, యావత్ కానీ ప్రతి ఒక్క మానవుడికి ఇది ఈ పరిస్థితి జరుగుతుంది. జరుగుతుంది. ఏపూరి సోమన్ రాశాడు ఈ పాట? ఆయన అందరినీ చదివిన మనిషిలే ఆయన. ఓకే, మాకు ఆదర్శం అన్న. ఓకే, ఏపూరి సోమన్న పాడిన పాటలు నీకు ఇంకే పాట అంటే బాగా ఇష్టం? మామూలుగా అన్న పాడిన కేసీఆర్ని విమర్శించే పాటలు బాగా ఎక్కువ పాడిండు అసలు. అయితే అస్సలు పడదు ఏంటో, మరి ఇన్స్పిరేషన్ బాగా వాటికి అదే మెయిల్ కారణం. అదే ఏమన్నా అందులో ఒక పాట ఏమైనా పాడగలవా? అందులో ఏమన్నా ఆయన అంటే ఆయన పాడిన పాటల్లో సాంగ్స్ పాడతావా? ఒక పాట పాడు. ఓ కేసీఆర్ సారు, ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, నీ మాటలన్నీ చూడు అమలాయేటట్టు చేయు, నీ మాటలన్నీ చూడు
సారు మా కొత్త సీఎం గారు నీ మాటలన్నీ జోరు ఎమ జోరు కన్న చూడు ఇట్లా చాలా ఉన్నాయి అలాంటివి మాకు సరి వచ్చాడు గడిల పాలన ఇంకా చాలా ఉన్నాయి సాంగ్స్ ఇంకా అవన్నీ ఇప్పుడు పాడితే కూడా అంత కరెక్ట్ కాదేమో కానీ రైట్ వేరే అదేలే రైట్ ఓకే అంటే వాళ్ళంటే వేరే ఎక్స్పర్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన నాకు అందం ఉంటుంది సరే ఇంకేం పాటలు పాడతావు బ్రదర్ నువ్వు ఇంకా అమ్మ సాంగ్ పాడు మొన్న మన గిద్ద రామ్ నర్సయ్య గారు పాడింది పాడు కడుపు తీపితోటి నినుగొన్న అమ్మను చెబుతున్నారా కొడుక నువ్వు సెవులారా విను బిట్ట కడుపు తీపితోటి నినుగన్న అమ్మను చెబుతున్నారా కొడుక నువ్వు సెవులారా విను బిడ్డ కడుపు తీపితోటి నినుగన్న అమ్మను చెబుతున్నారా కొడుక నువ్వు సెవులారా విను బిడ్డ ఒట్టి మాటలు కాదు ఒట్టేసి చెబుతున్న ఒట్టి మాటలు కాదురా నిన్ను కనిపించిన కాదరా కడుపు తీపితోటి నినుగన్న అమ్మను చెబుతున్నారా కొడుక నువ్వు సెబులారా విను బిడ్డ కట్టు కథలు కాదు ఒట్టేసి చెబుతున్న వట్టి మాటలు కాదురా నిన్ను కనిపించిన కదరా నాకు లగ్గమైన ఏడాదిన్నరకే కడుపులో పడితివీరా నువ్వు కాళ్ళతో దంతివీరా నాకు లగ్గమైన ఏడాదిన్నరకే కడుపులో పడితివీరా నువ్వు కడుపులో దంతివీరా తొమ్మిది నెలలు మోసి నిండు పొద్దులు పోని నేలపై దించితీరా ఇక శంఖ నెత్తితీరా నేలపై దించితీరా ఇక శంఖ నెత్తుకుంటీరా ఉగ్గు గిన్నెపాలు ఉగ్గు గిన్నెపాలు ఊపి తాపిస్తే నీ నల్ల బొగ్గు నలిపి దిష్టి సుక్కబెడితి నువ్వు పాలు మరిచిన నుండిరా నువ్వు పాలు మరిచిన నుండిరా నేను పడ్డాను కష్టాలురా కడుపు తీపితోటి నిన్ను కన్న అమ్మను చెబుతున్నారా కొడుక నువ్వు సుబులారా విను బిడ్డ కట్టు కథలు కాదు ఒట్టేసి చెబుతున్న ఒట్టి మాటలు కాదురా నిన్ను కనిపించిన కదరా పూట గడవదాయ బతుకు భారమయ్య పూట కుళ్ళకు పోతీరా నేను కూలి నాలి చేస్తీరా పూట గడవదాయ బతుకు భారమయ్య పూట కుళ్ళకు పోతీరా నేను కూలి నాలి చేస్తీరా పరిగడుపున నేను పరిగలేరబోయి ఒడ్లు దంచి పెడతీరా నీ కడుపు నింపి తినిరా నీ కడుపు నింపి తినిరా ఖాళీ కడుపుతోటి నీళ్ళు నింపుకొని మూలకే ముడుచుకున్నా పస్తు నుంచలేదురా నిన్ను పానంగా చదువుకున్నా కడుపు తీపితోటి నిన్ను చెప్తున్నారా కొడుక నువ్వు సెబులారా విను బిడ్డ ఒట్టి మాట కాదు ఒట్టేసి చెబుతున్న ఒట్టి మాటలు కాదురా నిన్ను కనిపించిన కదరా నీ అయ్య కాలం చేసే కాలం కాకపోయే కష్టాలు ఎదురొచ్చేరా కంటి పాపోలే చూస్తే కదరా కష్టాలే ఎదురొచ్చేరా కంటి పాపోలే చూస్తే కదరా చాట సిపిరి బట్టి కళ్ళాలని ఉడిసి మట్టిలో ఒడ్లు తీసి నడిచే పొద్దుతో పోరికి పడి ఒడ్లు తీసిరా నడిచితో పొద్దు పడతీరా సింహ సీకట్లోన దారి దొరకదాయే సీకట్లోన దారి దొరకదాయే మినుగురు పురుగులే దారి చూపినాయి చెమట దార బోసిరా చెమట దార బోసిరా నిన్ను కనిపెద్ద చేస్తేరా కడుపు తీపితోటి నిలుగురు చెబుతున్నారా కొడుక నువ్వు సెవులారా విను బిడ్డ ఒట్టి మాటలు కాదు ఒట్టేసి చెబుతున్న ఒట్టి మాటలు కాదురా పేగు బంధం మరిచి కన్న తల్లి నిడిచి నన్నెట్లో మరిచినవరా
పేగు బంద మర్చి కన్న తల్లి నిడిచి నన్నెట్ట మర్చినవరా బుక్కెడు బువ్వకే నీ చూసిరా బుక్కెడు బువ్వకే నీ చూసిరా రెక్కలాడవాయ డొక్క నిండదాయ రెక్కలాడవాయ డొక్క నిండదాయ మంచంలో నింబడతీరా నన్ను మరిసే పోతీవీరా మంచంలో నింబడతీరా నన్ను మరిసే పోతీవీరా పాడు దేవుడు నాకు ఈరా తరా సిండు బతుకు పాడుగాను భారమైంది నా రాతట్ల రాసిండురా ఏ తల్లికి రవుదురా సచ్చేలోపు ఒక్కసారి నన్ను వచ్చి చూసి పోరా బుక్కెడు భువన పెట్టి పోరా సచ్చేలోపు ఒక్కసారి నన్ను వచ్చి పోరా బుక్కెడు భువన పెట్టి పోరా సల్లంగా ఉండాలిరా నువ్వు సక్కంగా బతకాలిరా నువ్వు సల్లంగా ఉండాలిరా నువ్వు సక్కంగా బతకాలిరా కడుపు తీపు తటి నిన్న మనసు పుతులరా కొడుక నువ్వు శివులారా విను బిడ్డ ఒట్టి మాటలు కాదు ఒట్టేసి చెబుతున్నా ఒట్టి మాటలు కాదురా నిన్ను కనిపించినా కాదరా నిన్ను కనిపించినా కాదరా నిన్ను కనిపించినా కాదరా సూపర్. ఈ పాట ఒక్కటి మాత్రం మంచి హైలైట్, చాలా బాగా పాడావు. కానీ అంటే ఆయన ఎవరు, గిద్దే రామనాథ్ అనే కదా, నిజంగా అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి పాటలు చాలా చాలా అద్భుతం, చాలా అద్భుతంగా పాడేవు. నిజంగా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా బాగున్నాయి, భలే ఉంది నిజంగా. కానీ ఏ ఏ కొడుకు కోసం అన్న తల్లి ఆరాటపడే ఆవేదన ఇది. ఈరోజు చాలామంది ఈ ప్రజెంట్ ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో అన్న ప్రేయస్కి ఇచ్చిన ఇంపార్టెంట్ కన్న తల్లికి ఇస్తలేదన్న, అందులో నేను ఒకని బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. యా ఇంద్ర, మరి నెక్స్ట్ మళ్ళీ ఏం పాట పాడబోతున్నావు? మై జోరు జోరు వాలా నాకు చదువు రాదు ఎలా, మై జోరు జోరు వాలా నాకు చదువు రాదు ఎలా, మై జోరు జోరు వాళ్ళ 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 నాకు చదువు రాదు ఎలా. ఏక్ దీదీ బోల్తే చికెన్ బిర్యానీ బోల్తే ఔరేక్ దీదీ మటన్ బిర్యానీ బోల్తే అన్న, ఒక పిల్లమేమో చికెన్ బిర్యానీ అంటుంది, ఇంకొక పిల్లమేమో మటన్ బిర్యానీ అవుతుంది. ఇక మన బతుకు ఎట్లుంటుంది అంటానా, నైట్ పూట బిర్యానీ ఆర్డర్ చేసింది, నైట్ అయితే నైట్ మిగిలిన తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతాం, ఫ్రిడ్జ్లో పెట్టింది పొద్దుగాల లేచి తింటాం. మన బతుకులు ఎట్లుంటాయంటే, మై సదిపువ తినే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, మై సదిపువ తినే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, హే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా. ఏక్ బీబీ బోల్తే టైట్ జిన్ పాయింట్ బోల్తే ఔరేక్ దీదీ బోల్తే మ్యాగీ పాయింట్. ఇక మన బతుకు ఎట్లుంటుంది అన్న, మన బతుకు ఎట్లుంటుంది ఇక చూడన్న, మన బతుకు ఎట్లుంటుంది. మై గోసి గట్టే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, మై గోసి గట్టే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా. ఏక్ దీదీ బోల్తే క్లోజప్ పేస్ట్, ఔరేక్ దీదీ బోల్తే కోల్గేట్ పేస్ట్. ఎట్లుంటుంది అన్న, నేను ఇంత ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చింది. ఇక హైదరాబాద్ వచ్చే ఇక మేడం మిద్దెల్లా ఇక బురుసు పెట్టి ఇక ఇంత తోముతుండే అన్న. ఇక తెల్లటి నురసలు చూసి ఇక నేను మా అమ్మ దగ్గర పోయాననే, అవ్వా ఏ అవ్వా అన్న, అన్న ఏంది కొడక అన్నది, నాకు బ్రష్ కావాలి అన్న, అయ్యి వద్దు కొడక అన్నది, ఎందుకే అవ్వా అన్న. ఇక అమ్మ అంటుందన్న, మై బొగ్గు దొమే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, మై బొగ్గు దొమే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా, అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా. ఏక్ బీబీ బోల్తే ఐ వార్స్ 5000 బీర్,
और एक बीबी बोलते नॉकआउट बीर मंदे उठा ना परिस्थिति मई गुड़ मगुदे वाला మై గుడమ గుద్దే వాలా నాకు చదువు రాదు ఎలా మై జోరు జోరు వాలా నాకు చదువు రాదు ఎలా మై జోరు జోరు వాలా నాకు చదువు రాదు ఎలా మై జోరు జోరు వాలా నాకు చదువు రాదు ఎలా ఏక్ దీది బోల్తే తిరుపతి గిట్ట ఔరేక్ దీది బోల్తే యాదగిరి గుట్ట ఇక ఎట్లుంటుంది అన్న ఊళ్ళో ఇక ఇదంతా కలవదని ఇక దుకాణానికి పోయిననే ఇక బ్లేడ్ కొనుక్కొచ్చిన పూరగాళ్ళని దగ్గరకు పిలిచి గుండు కొట్టిన ఇక ఏముంటుంది ఇక గ్రామాల్లో మా గ్రామంలో ఇక అంత పెద్దగా పోవడం ఎందుకని మా గ్రామంలో ఉంటుంది అన్న మంచి దేవత ఉంది మా గ్రామంలో ఏ దేవత అంటావా మై బొడ్రాయి మొక్కే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా మై బొడ్రాయి మొక్కే వాళ్ళ నాకు చదువు రాదు ఎలా జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా అరే జోరు జోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా ఓకే మొత్తం అయితే చదువురాని వాడు అలా చెప్తున్నాడు అనమాట అంతే వాడి యొక్క బాధను అలా వెళ్ళగొక్కుతున్నాడు ఇద్దరు పిల్లలు చేసుకుంటే వాడి బాధ అన్న అది పరిస్థితి ఓకే రైట్ నెక్స్ట్ ఇంకేం పాట పాడబోతున్నాం అన్న నెక్స్ట్ అమరవీరుల గురించి అన్న పాట మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరులారా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుకుందమో విద్యార్థి సురుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుకుందమో విద్యార్థి సురుల్లారా కలుపు జల్లి ముగ్గు పెడితే సుఖాలయ్యి చూసినట్టు ముసురుకున్నమ్మ భూమి మీద సిరుకులై రాలినట్టు పంట సేను కాపు గాసి ఇంటి కుంటలురికినట్టు మీరు సదీదిని పోతారా విద్యార్థి వీరుల్లారా సదీదిని పోతారా విద్యార్థి వీరుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుకుందమో విద్యార్థి సూరుల్లారా పల్లె నిడిచి పట్నం వెళ్ళి పట్టాల చదువు చదివి పుస్తకాల పూర్వీష్టోళ్ళ చరిత్రను తెలుసుకొని ఆంధ్ర వలస వ్యవస్థలో అవస్థలు తొలగవని అలజడి సృష్టిస్తారా విద్యార్థి వీరుల్లారా గీరవ్వలవుతారా విద్యార్థి వీరుల్లా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుకుందమో విద్యార్థి శూరుల్లారా మీ నెత్తురు చూసి నెల తల్లి ఎక్కి ఎక్కి దుఃఖం తీసి పొత్తి కడుపుల హత్తుకొని కొత్త చెంతకు దారులేసి మీరు మా కడుపున పుడతారా విద్యార్థి వీరుల్లారా మరో చరిత రాస్తారా విద్యార్థి వీరుల్లా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరు జగడమాడుకుందమో విద్యార్థి వీరుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుకుందమో విద్యార్థి సురుల్లా జగడమాడుకుందమో విద్యార్థి సురుల్లారా జగడమాడుకుందమో విద్యార్థి సురుల్లారా బ్రదర్ ఇంకే ఉన్నాయి పాటలు ఏ ఇప్పుడు అంటే సమాజానికి ఉపయోగపడే పాటలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఏంటిది అది పోలీసు గురించి అన్న చెప్పండి ఏంటి ఏంటి పోలీసు గురించి ఏంటి పాట లాక్డౌన్లో పోలీసు పడే కష్టాలు ఒక డాక్టర్తో పాటు సమానంగా తను కూడా ఒక పాత్ర అయి ఉన్నాడు అన్న ఈ డాక్టర్ అన్న సాంగ్ మన గిద్దె రామ్ నరసయ్య గారు రాసినారు ఆ సాంగ్కి అనుగుణంగా ఒక డాక్టర్ ఎంతైతే సేవ చేసినాడో దానికి అనుగుణంగా ఒక పోలీసు కూడా చేసిండు అన్న దానికి తర్జుమాగా ఈ పోలీసు అన్నని యాడ్ చేయడం పోలీసు పోలీసు మా పోలీసు దేశ ప్రాణ రక్షణవే పోలీసు పోలీసు మా పోలీసు దేశ ప్రాణ రక్షణవే పోలీసు ప్రవర్తన తప్పే మమ్ములకు గుణ పాఠాలు నెత్తవు పోలీసు మాకు మేమున్నామంటావు పోలీసు పోలీసు మా పోలీసు దేశ ప్రాణ రక్షణవే పోలీసు పోలీసు మా ప్రాణ రక్షణవే పోలీసు
నీ ప్రాణం పోతుందని తెలిసిన రక్ష సేవలు అందిస్తారో, అంటుకున్న ముట్టుకున్న మాకు వైరస్ ఉందని తెలిసిన, అంటుకున్న ముట్టుకున్న మాకు వైరస్ ఉన్నదని తెలిసిన మీ ప్రాణాలు పానంగా పెడతారో, మా ప్రాణాలకు రక్షణిస్తారో, మా ప్రాణాలకు రక్షణిస్తారో. పోలీసో మా పోలీసో, దేశ ప్రాణ రక్షణవే పోలీసో, పోలీసో మా పోలీసో, దేశ ప్రాణ రక్షణవే నీవయ్యా. ప్రపంచాన్ని ఓనికిస్తూ ఉన్న మాయదారి కరోనరా, దేశ దేశాలు తిరుగుంటూ మన తెలంగాణకొచ్చినదిరా. ప్రపంచాన్ని ఓనికిస్తూ ఉన్న మాయదారి కరోనరా, దేశ దేశాలు తిరుగుంటూ మన తెలంగాణకొచ్చినదిరా. లాక్డౌన్ టైంనే పోలీసు గుర్తించిన మీరు గురువులు, గుర్తించిన మీరు గురువులు. పోలీసు మా పోలీసు, దేశ ప్రాణ రక్షణవే పోలీసు, పోలీసు మా పోలీసు, మా పల్లె రక్షణవే నీవయ్యా. చేతులెత్తి మొక్కుతున్నా మీరు చెయ్యి కలపొద్దన్నారయ్యో, కాలు పట్టి వేడుతున్నా కాలు బయట పెట్టొద్దన్నారయ్యో. చేతులెత్తి మొక్కుతున్నా మీరు చెయ్యి కలపొద్దన్నారయ్యో, కాలు పట్టి వేడుతున్నా కాలు బయట పెట్టొద్దన్నారయ్యో. మూతుకి మాస్కును వేయమన్నారు, మనిషికి మీటరు దూరం అన్నారు, మనిషికి మీటరు దూరం అన్నారు, మనిషికి మీటరు దూరం అన్నారు. పోలీసు మా పోలీసు, దేశ ప్రాణ రక్షణవే పోలీసు, పోలీసు మా పోలీసు, మా రాష్ట్ర రక్షణవే నీవయ్యా. వైరస్ ఉందని తెలిసిన మీ ప్రాణమే లెక్క చెయ్యలే, వైరస్ ఉందని తెలిసిన మీ ప్రాణమే లెక్క చెయ్యలే. నాన్నని పిలిచిన పోలీసు నా నాలి కాడలేదు పోలీసు, నాన్నని పిలిచిన పోలీసు నా నాలి కాడలేదు పోలీసు. దేవుడంటే పోలీసు వాడు ఎవడో తెలియదు పోలీసు, దేవుడంటే వాడు పోలీసు వాడు ఎవడో తెలియదు పోలీసు. అమ్మైన నాయన పోలీసు, అమ్మైన నాయన పోలీసు, అంతా మీరే పోలీసు, మాకంతా మీరే పోలీసు. పోలీసు మా పోలీసు, దేశ ప్రాణ రక్షణవే పోలీసు, పోలీసు మా పోలీసు, మా రాష్ట్ర రక్షణవే నీవయ్య, మా రాష్ట్ర రక్షణవే నీవయ్య, మా రాష్ట్ర రక్షణవే నీవయ్య, మా రాష్ట్ర రక్షణవే నీవయ్యా. ఈ పాట మాత్రం పోలీసులకు మనం డెడికేట్ చేద్దాం, ఎందుకంటే నిజంగానే వాళ్ళు కొంచెం అందరి అందరూ తప్పకుండా తప్పకుండా అందరూ పోలీసులు అట్లా కొడుతున్నారు ఇట్లా కొడుతారు ఘోరంగా కొడుతున్నారు అన్నారు, కానీ మన కోసమే కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళు చాలామంది పోలీసులు కూడా చనిపోవడం జరిగింది. వైద్యులు పడే కష్టాన్నే గుర్తిస్తున్నారు కదన్న, వైద్యులతో పాటు సమానంగా చేసిన ఈ పోలీసులను కూడా గుర్తించలేదన్న, అదొక చిన్న థాట్ వచ్చి ఈ పోలీసుల మీద కూడా ఎందుకు ఇట్లా అనువాదం చేయకూడదు అనేసి. బాగుంది, ఇట్లా అనువాదం చేసి వెరీ గుడ్, చాలా బాగా చేసావు. రైట్, ఇంద్ర మొత్తానికైతే నీ బ్రహ్మాండమైన పాటలతోటి అందరిని అలరించావు. మరి నీ పాటలు తప్పకుండా మంచిగా అందరికి ప్రపంచంలో అందరికీ వెళ్ళాలని కోరుకుంటూ నేను కూడా మరి నా యొక్క బ్లెస్సింగ్స్ కంపల్సరీ, నా యొక్క బ్లెస్సింగ్సే కాదు నీ పాటలు విన్న ప్రతి ఒక్క వీక్షకుని బ్లెస్సింగ్స్ నీకు ఉండాలి. మరి ఇంద్ర ఆశీస్సులు ఉంటే నేను నా టాలెంట్ నిరూపించుకుంటాను. ఓకే, చూశారు కదండి మరి ఇంద్ర మంచి అంటే రైటర్ కమ్ సింగరు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వ్యక్తి, న్యూ టాలెంటెడ్, ఫస్ట్ ఏజే టీవీకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ అబ్బాయిని దీవించి ఆశీర్వదించి మరి తప్పకుండా మీ అందరూ కూడా అంటే ఆసరాగా ఉండి తనకు హెల్ప్ చేస్తారని, అంటే ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరూ అతను సహాయం చేయాలంటే ఏదో విధంగా చేయొచ్చు, తప్పకుండా అతనికి మీ బ్లెస్సింగ్స్ మీ సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ ఏయో టీవీ ద్వారా నా తల్లిదండ్రులకు, ముఖ్యంగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ ఏయో టీవీకి రావడానికి నాకు ముందు భరోసా ఇచ్చిన మరి రవికుమార్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనదేముండదు ఇక్కడ, ఎందుకంటే మా చైర్మన్ గారు మల్లారెడ్డి గారు ఈ కార్యక్రమం డిజైన్ చేసింది ఆయన. ఎందుకంటే చాలామంది తెలంగాణలో ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి మంచి మంచి టాలెంట్స్ ఉంటారు రవి,
వాళ్ళని తీసే వెలికి తీసే కార్యక్రమం ఇది. తప్పకుండా ఈ కార్యక్రమం చేసి అందరి టాలెంట్ని మనం బయట పెడితే అది మంచి వాళ్ళకి మనకు గుర్తింపు ఇచ్చినటువంటిది అని చెప్పి ఆయన డిజైన్ చేశారు. ఆయన ప్రోత్సాహంతో నేను దీన్ని ఇలా చేసుకుంటే ఈ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన నాకు ప్రొడ్యూసింగ్ చేస్తున్న షాన్వి మీడియా అన్న, షాన్వి ఎంటర్టైన్మెంట్స్ అన్న, వాళ్ళు కూడా నాకు చాలా, చరణ్ అన్న నల్లమల్ల చంద్ర అన్న, తర్వాత మా మామ రఘు, మా అక్క వాళ్ళు అందరు నాకు మా చాలా సపోర్ట్ చేసినారన్న. వీళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకేనా? చూశారు కదండి, మరి మళ్ళీ వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ మేము ఉందంట. అంటే కీప్ వాచింగ్ ఏది టీవీ ఛానల్.